హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సంధ్య క్రియేషన్స్ ఫర్ యూ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ పార్ట్ టూ స్టిచ్ వేయబోతున్నాం బ్లౌజ్ పార్ట్ వన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది ఈ బ్లౌజ్కి నేను హుక్స్లు కాజాలు మిషన్ పైన స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో సపరేట్గా ఆ వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మనకి చాలా టైం సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా బ్లౌజ్ పార్ట్ వన్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్ మాత్రమే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ మరొక వీడియోలో హుక్స్ కాజాలు మిషన్ పైన స్టిచ్ వేయడం వీడియో చేశాను ఆ రెండు వీడియోలు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఖచ్చితంగా చూడండి ఓకేనా నెక్కు పట్టీ కోసం ఇలా క్రాస్ పీసే కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్కిలా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి నెక్కు స్టిచ్ వేయడం కోసం క్రాస్ పీస్లే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఎంత చిన్న ముక్కలైనా పర్వాలేదు కానీ క్రాస్ పీసే కట్ చేసుకోవాలి స్ట్రేట్ పీస్ అయితే మనకు అసలు కుట్టడానికి రాదు పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కలిపి జాయింట్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా మీకోసం చేసి పెడతాను పీసెస్ అన్నీలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి అది ఎలానో ఇప్పుడు చూద్దాం చూడండి వీడియో స్కిప్ చేయకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి ముందుగా ఆ తర్వాత నెక్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు రెండు సమానంగా పెట్టుకోవాలి ఒక వైపున ఎక్కువ తక్కువ అలా రాకుండా చూసుకోవాలి మనం జాయిన్ చేసేటప్పుడే ఓకేనా షోల్డర్స్ రెండు ఇలా సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ పైన ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇటువైపున కూడా సేమ్ అలాగే పెట్టి స్టిచ్ వేసుకోవాలి రెండు షోల్డర్స్ సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోండి షోల్డర్స్ రెండు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్కు పట్టి స్టిచ్ వేసుకోవాలి నెక్కు పట్టి స్టిచ్ వేసుకునే ముందు ఒక పావు ఇంచు ముందు వైపుకి వదిలిపెట్టాలి చూడండి కాజా కాజాపట్టి కంటే ఒక పావు ఇంచు ముందుకి వదిలిపెట్టాలి నెక్కు పట్టిని అలా ఒక పావించు క్లాత్ ఎక్స్ట్రా వదిలిపెట్టి మనం బ్లౌజ్ పైన స్టిచ్ వేసేటప్పుడు ఒక పావు ఇంచు ఖర్చు వదులుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చివరైతే అస్సలు వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఒక పావు ఇంచు ఖర్చు వదిలిపెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూడండి బ్లౌజ్ పైన స్టిచ్ వేసేటప్పుడు నెక్కు పట్టిని మన ఒక ఇంచు వదిలిపెట్టుకుంటూ వేసుకోవాలి పావు ఇంచు ఎజ్లో స్టిచ్ వేసుకోవాలి నెక్కు పట్టీని ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా నెక్కు పట్టిని కానీ బ్లౌజ్ని కానీ మనం అస్సలు లాగకూడదు నార్మల్గా అలా పట్టుకొని స్టిచ్ వేస్తూ ఉండాలి అలా లాగినట్టయితే మనకి ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే నెక్కు అట్లా నీట్గా రాదు ప్లెయిన్ బ్లౌజ్కి షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే మనం ఈ షోల్డర్ పైన నెక్కు పట్టి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ఇలా లాగినట్టు పట్టుకొని స్టిచ్ వేస్తే సరిపోతుంది చూడండి షోల్డర్ పైన నెక్కు పట్టిన మాత్రమే కొంచెమే లాగాలి ఎక్కువ కూడా లాగొద్దు కొంచెం లాగినట్టు పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఓకేనా బ్లౌజ్ని అయితే అస్సలు లాగొద్దు బ్లౌజ్ పీస్ని ఓన్లీ నెక్కు పట్టిన మాత్రం అది కొంచెం అది షోల్డర్ పైన మాత్రమే ఓకేనా నెక్కు పట్టి స్టిచ్ వేసుకొని అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకొని నెక్కు పట్టి పైన ఇలా గోరు పెట్టి గీరుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది నెక్కు పట్టి కుట్టేటప్పుడు ఒక ఇంచు క్లాత్ వదిలిపెట్టుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ క్లాత్ని ముందుగా ఫోల్డ్ చేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా రావడం కోసం ఆ తర్వాత ఇటువైపు నుండి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఒక ఇంచు మాత్రమే మనకు పైకి నెక్కు పట్టి వచ్చేలాగా హోల్డ్ చేసుకోవాలి మిగతా క్లాత్ అంతా లోపల వైపునకే హోల్డ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీనిపై నుండి స్టిచ్ వేసుకోవాలి నెక్కు పట్టి మొత్తం ఇలాగే హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ నెక్కు పట్టి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కొంచెంగా ఇలా హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మొత్తం మనం ఒకేసారి హోల్డ్ చేసుకోవడానికైతే అస్సలు రాదు ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం హోల్డ్ చేసుకుంటూ నీట్గా నిదానంగా స్టిచ్ వేసుకోవాలి నెక్కు పట్టి నీట్గా ఉంటేనే మనకి నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్తగా గమనించండి మనం నెక్కు పట్టి స్టిచ్ వేస్తున్నప్పుడు ఆ స్టిచ్ అనేది బ్లౌజ్ పైన కానీ మనం నెక్కు పట్టి చివర అటువైపుకి చివర కానీ అస్సలు పడద్దు నెక్కు పట్టి మిడిల్లో మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలి నిదానంగా ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా నెక్కు మొత్తం ఇలాగే స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మరో విషయం ఏంటి అంటే మీరు ఎప్పటి నుండో అడుగుతున్న నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నైటీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసి నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో నేను కటింగ్ అయితే మీకు చూపించాను స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఓకేనా ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్కు పట్టి ఈ చివరను కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇటువైపున ఎక్స్ట్రా మనం వదిలిపెట్టిన క్లాత్ని కూడా లోపల వైపునకి ఇలా హోల్డ్ చేసి నీట్గా ఫినిషింగ్ నీట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్కు పట్టి స్టిచ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్లౌజ్కి అయితే ఏమాత్రం కట్ అవ్వకుండా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు అస్సలు తొందరపడుతూ నీట్గా నిదానంగా కట్ చేసుకోండి ఒకవేళ మిస్టేక్లో ఎక్కడైనా కట్ అయింది అంటే మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఇలా ప్లెయిన్ బ్లౌజెస్కి అయితే తొందరగా కత్తెరైతే పడిపోతుంది ఫ్రెండ్స్ మనకు తెలియకుండానే కొంచెం లైనింగ్ బ్లౌజ్కి అయితే మనకు తెలుస్తుంది అక్కడ పడుతున్నట్టుగా ఒకవేళ లైనింగ్ బ్లౌజ్కి కొంచెం కత్తెర పడ్డా కూడా మనం దాన్ని కవర్ ఎలాగోలా ఎందుకంటే లైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ ప్లేన్ బ్లౌజ్కి అయితే మనం ఏమీ చేయలేము ఫ్రెండ్స్ అందుకనే జాగ్రత్తగా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కుట్టు పెట్టేసుకోవాలి హ్యాండ్స్ కుట్టు పెట్టేటప్పుడు లోతు ఫ్రంట్ వైపుకు ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఇప్పుడు మన హ్యాండ్ లోతు ఫ్రంట్ వైపు ఉంది ఇలా ఉన్నప్పుడు మన కట్స్ దగ్గర హ్యాండ్ పెట్టేలా చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు మనకి షోల్డర్ పైన ఖర్చుగా షోల్డర్ కుట్టు దగ్గర వస్తుందా లేదా చూసుకోవాలి ఓకే ఇదే ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ నుండి స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఇలాగే కుట్టు వేస్తా ఫ్రెండ్స్ నేను కుట్టే విధానం మీకు చూపిస్తున్నాను ఇలా కుట్టు వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే బ్లౌజ్ని కానీ హ్యాండ్స్ని కానీ అసలు లాగొద్దు కుట్టు పెట్టేటప్పుడు ఓకేనా బ్లౌజ్కి మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ పైన మనం ఇచ్చుకున్న ఖర్చుగా ఎక్కడ రావాలి అంటే మన షోల్డర్ కుట్టుపైన వస్తుందా లేదా ఒకసారి చూసుకోవాలి ఓకే కదా ఫ్రెండ్స్ అలా వస్తుంది అంటే మన పర్ఫెక్ట్గా స్టిచ్ వేస్తున్నట్టే చూడండి ఈ చివర కూడా రెండు కట్స్ కలవాలి బ్లౌజుకి ఇచ్చిన ఖర్చుక మనం హ్యాండ్కి ఇచ్చిన రెండు కట్స్ ఇలా కలిసేలాగా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్కి ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సింగిల్ స్టిచ్ అయితే అస్సలు వేసుకోవద్దు ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా గోరు పెట్టి గీరుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా గీరుకోవాలి ఇప్పుడు సైడు కుట్లు పెట్టేసుకోవాలి అది ఎలానో ఇప్పుడు చూపిస్తానో చూడండి ఫ్రంట్ పార్ట్కి నేను మార్క్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మార్క్ చేస్తున్నాను చూడండి హుక్స్ది హుక్స్ వైపుకి కాజాది కాజా వైపుకి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ హుక్స్ సైడు హుక్స్లో ఆల్రెడీ స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ మిషన్ పైన స్టిచ్ వేసిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి ఓకేనా ఇలా మార్క్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ స్టిచ్ వేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న రెండు మార్కింగ్స్ కలిపి ఇలా పట్టి చూసుకోవాలి చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ పట్టు కొంచెం పెద్దగా వస్తుంది కదా ఇప్పుడు ఫ్రంట్ డాట్ స్టిచ్ వేసుకోవాలి డాట్ అంతా ఎక్కువ ఏం పడదు కొంచమే పడుతుంది కొంచెం అలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఓకేనా డాట్ స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా గోరు పెట్టి గీరుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్ జాయింట్స్ కుట్టు పెట్టేసుకోవాలి చూడండి రెండు మార్కింగ్స్ కలిపి పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి స్ట్రెయిట్గా ఓకేనా ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రబ్ చేసుకోకపోతే ఊడిపోతుంది మనం కుట్టు వేసిన వెంటనే ఊడిపోతుంది చూడండి ఇక్కడ మనం కడిసి ఇచ్చుకున్నాం కదా చంక దగ్గర ఈ కడిసి రెండు కలిపి పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ కూడా మనం మార్క్ చేసుకున్న హ్యాండ్స్ చివర్లో రెండు కలిపి పట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెండు కట్స్ కలిసేలాగా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ స్టిచ్చింగ్ పక్కనే ఒక పావింఛెడ్జ్లో మరొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ పక్క పక్కనే కాకుండా ఒక పావిన్ హెడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు మరీ దగ్గరని కాకుండా ఒక పావిన్ హెడ్జ్లో ఒక త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి ఓకేనా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ థ్రెడ్స్ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వైపున కూడా సేమ్ అలాగే హ్యాండ్ స్టిచ్ వేసుకొని సైడ్ జాయిన్స్ వేసేసుకోవాలి ఓకే కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు